हाँ ओके ब्रो डन यार, सेंड यू अनदर ड्राफ्ट। టేస్ట్ లేదు, పాడలేదు, మళ్ళీ క్రియేటివ్ హెడ్ అంట, ఈ హెడ్డే లేదు అసలు, క్రియేటివ్ హెడ్ ఏంది, మళ్ళీ రిజెక్ట్ అయిందా? యా రిజెక్టెడ్. అరే అసలు ఒక్కరికి కూడా టేస్ట్ ఉండట్లేదు తెలుసా, జడ్జ్మెంట్ ఉండట్లేదు, వీళ్ళందరూ ఇండస్ట్రీలో ఎట్లా బతుకుతున్నారు నాకు అర్థం కావట్లేదు. మనకు నచ్చింది కాదు గౌతమ్, వాళ్ళకి నచ్చింది రాయాలి అప్పుడే కదా. ఎగ్జాక్ట్లీ, వాళ్ళు చెప్పినట్టే రాస్తున్నా, నా ఇంటెలిజెన్స్ కూడా పక్కకు పెట్టి ఐ రోట్ సంథింగ్ వెరీ సింపుల్ అండ్ ట్రెండీ. కొంచెం అవుట్ ఆఫ్ ద బాక్స్ థింక్ చేయి బ్రో అట. అరే సింపుల్గా రాస్తే కొద్దిగా అవుట్ ఆఫ్ ద బాక్స్ థింక్ చేయమని. సరే కొంచెం అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్దాం, ఓకే లెట్స్ రైట్ సంథింగ్ క్రియేటివ్ అని రూటెడ్గా ఏదైనా సబ్జెక్ట్ రాస్తే ఇది అందరికి అర్థం కాదేమో అంటారు. అసలు ఏంది రైటర్ అనేవాడికి అసలు రెస్పెక్ట్ లేకుండా పోదు. అయినా రాసే వాళ్ళని గౌతమ్ రైటర్ అనేది మీలా రాయాలనుకునే వాళ్ళని కాదు. అయినా ఏంటి, ఏదో ఆర్టికల్ కంటెంట్ రాయడం ఆఫర్ రాగానే పెద్ద ప్రొఫెషన్లో ఫీల్ అయిపోతున్నా, పెద్ద ఫోర్స్ కొట్టకు. పోదా నేను పోజ్ కొట్టండి. హలో, ఐఎమ్ నాట్ ఎ మోడల్, ఐఎమ్ ఎ రైటర్. నేను పోజ్ కొట్ట. ఎవ్రీడే సేమ్ డిస్కషన్స్ భయ్య. డిడ్ ఐ ఫినిష్ వాట్ ఐ స్టార్టెడ్ రైటింగ్ ఆర్ ఐమ్ ఐ స్టిల్ ఇన్ ద రైటర్స్ బ్లాగ్? తెలుసుకోవాలంటే ప్లీజ్ ట్యూన్ ఇన్ టు సేవ్ ద టైగర్స్.